ఇప్పుడు మనం బండ్లగూడ జాగీర్ అభ్యుదయ నగర్ లో ఉన్నాము. మరి ఇది పంచత ఏం పార్క్ సార్? ఇది పంచతంత్ర పంచతంత్ర పార్క్. ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? అన్ని అంత బాగానే ఉన్నాయండి. ఇంతకు ముందు ఇది కూడా లేదు, కరోనా టైంలో ఇది పెట్టారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. రోజు వస్తారా మీరు పార్క్? వస్తుంటాను. ఓకే, ఇది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు చేసేసారు? బీఆర్ఎస్ వాళ్ళు అండి. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, అంటే కేసీఆర్ ప్రభుత్వం, అంటే ఇప్పుడు వాళ్ళది ఉంది కదా ప్రభుత్వం యాక్చువల్గా. సో ఓకే, సో ఇది పిల్లలకి పెద్దలకి మరి ఈవినింగ్ బాగా హెల్ప్ అవుతుంది కదా సార్? చాలా ఐటమ్స్ పెట్టారు కదా. అవునవును, హెల్ప్ అవుతుంది. పెద్దలకి అక్కడ ఉంది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. పిల్లలకి ఇట్లా శాండ్ ఉంది ఆడుకోవడానికి. శాండ్ వల్ల కింద పడేది కూడా దెబ్బలు తాగవు కదా సార్? శాండ్ అనేది పెద్దవాళ్ళు గ్రీనరీ వాక్ చేసుకోవడానికి అక్కడ ఉంది. బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంత బాగుంది. పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకుంటే పెద్దవాళ్ళు వెయిట్ చేయడానికి ఇలా టేబుల్స్ ఉన్నాయి. ఉండు ఉండు, ఇది చెప్పమ్మా నువ్వు కూడా, ఇది ఎట్లా ఉంది చెప్పు. ఇక్కడ ఆడుకోవడానికి బాగుందా లేదా? బాగుంది. ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారా? ఇవి చూడండి ఏమేమి నచ్చినాయి మీకు ఇక్కడ? అన్నీ నచ్చినాయి. అంటే జారుడు బండలు, ఇక ఇవి ఎట్లా ఆగుతున్నారు పిల్లలు చూడండి ఒకసారి. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. చాలా స్కూళ్ళలో మరి ఎక్కువ ఆడుకునే వీళ్ళు ఉండట్లేదు. చదువు 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 పేరెంట్స్ ఒకటే తలుగుతున్నారు, దానివల్ల వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. విపరీతంగా చదువు వల్ల ఆటలు కంపల్సరీ ఉండి తీరాలి అనేది ప్రభుత్వం యొక్క మరి పాలసీ ఉంటుంది. కానీ తుంగలో దొక్కేసి కొన్ని స్కూళ్ళు భయంకరంగా చదువు పిచ్చి పెట్టిస్తున్నారు పిల్లలకి. చదువు మంచిదే కానీ ఆట పాటలతో కూడా ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. చూడండి ఎంత జాలీగా ఆడుకుంటున్నారు అక్కడ కూడా. సో ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్? ఇక్కడ ప్రకాష్ గౌడ్. ఇది యాక్చువల్గా ఇది సెపరేట్ మున్సిపాలిటీ కదా బండ్లగూడ జాగీర్. ఎవరు దీనికి మేయర్ ఎవరు? మహేందర్ గౌడ. సో అయితే వీళ్ళు అంది పెట్టించారు ఎన్ని రోజులైంది సార్ ఇది పెట్టించి? అంటే ఒక 2 ఇయర్స్ అయిందా? ఇది ఒకసారి చూడండి, ఇగో దీన్ని పట్టుకొని వేలాడొచ్చు అనమాట. పిల్లలు దీన్ని పట్టుకొని ఒకదానికొకటే చేతులలో కూడా స్టామినా వస్తుంది. ఇది ఒకదానికోటి జంప్ అవుతూ వెళ్ళొచ్చు. ఇది దీనికి ఎక్కడము చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు చూడండి పేరెంట్స్ మంచిగా ఆట ఆడిస్తున్నారు. సార్ ఎలా ఉంది సార్ పార్క్ ఇది మీకు? ఆర్ ఎంజాయింగ్? ఎంజాయింగ్ గుడ్. అచ్చా. సో పిల్లలు అయితే చాలా వాళ్ళ మొహాల్లో ఇలా పేరెంట్స్ కూడా వచ్చి పిల్లలతో ఉండి ఎంజాయ్ చేయాలి. చూడండి పాప సంతోషంగా ఎంత కేరింతలు కొడుతున్నది. ఇట్లా మన ఇంట్లో మరి ఇంత అద్భుతంగా ఆనందంగా చూడండి ఎంత సంతోషంగా ఉంది పాపలు పిల్లంతా. ఈ పాప కూడా కేకలు పెడుతుంది. ఇలాంటి కేకలు మనం చూడలేము, ఇంత సంతోషంగా చూడండి వాళ్ళు. సో ఇది ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇలాంటివి ఏర్పాటు చేయాలి. అట్లాగే మన క్రెడిట్ కూడా ఎవరికి ఏ ప్రభుత్వాలు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, మనము గుర్తించాలి. అప్పుడు వాళ్ళకి ఇంకా ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది. సాధారణంగా పొలిటికల్ విషయంస్ అనగానే తిడుతూనే ఉంటారు అందరూ. తిట్టేది వినిపిస్తుంటారు కానీ పొగిడేది ఎవరు వినరు, చెప్పరు. పిల్లలు ఇట్రండి ఒకసారి, సిగ్గుపడదు ఇట్రండి. ఎట్లా ఉంది మీరు రోజు వస్తారా ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? ఇటు 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 వెనక వైపు రండి అందరూ. మాకు హాలిడే ఉన్నప్పుడు వస్తాము, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లీవ్స్ వస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు వస్తాము. ఇప్పుడు ఇందులో మీరు ఫార్వర్డ్ ఫ్లిప్పింగ్ చేయొచ్చు, ఇందులో దెబ్బలు తాకవు మీకు. ఇసుక చాలా బాగా పోసారు ఇది. మరి అన్ని చోట్ల ఇట్లా ఇసుక ఉండదు. ఇసుక అనేది చాలా గొప్ప విషయం అండి. కూర్చోడానికి అవి కూడా చాలా బాగున్నాయి. ఇసుకలో మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇందులో కరెక్ట్ కానీ హై జంప్ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయొచ్చు దీనిపైన. లాంగ్ జంప్ చేస్తున్నాం, ఇంకా అవుట్ అవుట్ ఆడుతున్నాం, హై జంప్, ఇంకా ఇవన్నీ చేస్తున్నాం యాక్టివిటీస్. సో కింద పడ్డా దెబ్బ తగ్గదు ఇసుకలో. ఇది లాంగ్ జంప్ అంటే కూడా మన స్పోర్ట్స్ లాగా పనికొస్తుంది. ఇంకా ఈ ఫ్లిప్పింగ్ అంటే కరాటేలో మీరు ఎగిరి తనాలి, కిక్స్ గుట్లా కొట్టాలి. నేర్చుకుంటున్నారా? టైకాండోలో కూడా? నేను వెళ్ళాను టైకాండోలో. ఓకే, ఫైట్స్ కూడా పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా గొడవలు అయితే ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు నువ్వు ఇద్దరు కొట్టుకున్నారు కదా ఇద్దరి మీద కేసు పెడతా అంటాడు. తిట్టినోడు అంతే, కొట్టినోడు అంతే. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా ఈ నైఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. అంటే కత్తితో ఓడని వచ్చారనుకోండి, ఆ చెయ్యి రొగొట్టొచ్చు మనకు, అది టెక్నిక్ వస్తే. అట్లాగే యాక్స్ డిఫెన్స్ అంటే గొడ్డలతో నరుకుతారు. ఇప్పుడు చూసారా పేపర్లో టీవీలో సినిమాలో చూస్తావు, రియల్ లైఫ్లో కూడా మీకు పేపర్ చదవరు కానీ ఉంటుంది. వాటిని మనం ఆ చెయ్యి రొగొట్టొచ్చు. మనకు టెక్నిక్ వచ్చి చాలా ఈజీగా. అట్లా గన్ డిఫెన్స్, గన్ను కూడా మనకు కనతకు పెట్టిండాడు, టెక్నిక్ ఉంటే ఈజీగా లాక్కోవచ్చు అని చెప్పి నేర్చుకున్నా నేను.
అయితే యూట్యూబ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సెల్ఫ్ డిఫెన్స్ క్లబ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. సరే అవన్నీ మీరు తెచ్చుకోవాలి మేమని అన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటే ఇది ఇప్పుడున్న బీఆర్ఎస్ అయింది ఇది. అయితే వీళ్ళు చాలా ఏర్పాటు చేస్తారు బాగా, పాపం వాళ్ళు ఏమో ఆలోచన చేస్తారు ఓట్లు వాడాలనే వీళ్ళు చేసేది కష్టపడేదంతా. అయితే గుర్తుపెట్టాలి మనం ఏ ప్రభుత్వం చేస్తున్నది, ఏ పార్టీ వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు అనేది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. చాలా మంది ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకోరు. సర్లే ఉంది కదా అది బాగుంది రోడ్లు వేసిన, ఆ రోడ్లు వేసింది ఎవరు వేసిందండి అనుకుంటున్నా. ఇది ఇది చెప్పండి, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా ఆడుకోవాలి ఇక్కడ? ఒకరొకరు చెప్పండి. ఫస్ట్ ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రావచ్చు, ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా రావాలి. మళ్ళీ ఇది కావు వద్దనుకుంటే ఇట్లా వెళ్ళి. ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లోడు అయిపోయినావు బాబు, ఎంజాయ్ చేయవా? ఇది చేశాను పిల్లలు కదా, ఇది మరీ చిన్న పిల్లలు. చూడండి ఇళ్ళకెళ్ళి ఇది ఎక్కడ అన్నమాట, కొండలు గుట్టలు ఎక్కినట్టు ఎక్కుతారు చిన్న పిల్లలు. పర్వతారోహణం అంటారు అలాంటిది అనమాట, ఇది ఎక్కి ఎక్కి ఆ తొరలకి వెళ్ళి ఆ రంధ్రాలకి వెళ్ళి వాళ్ళు వస్తారు. సో ఎంత ఖర్చు పెట్టారు కానీ చాలా బాగా పెట్టారు. ఈ పార్క్లో ఒకటే ఎన్ని చేశారు, మరి అన్ని పార్కులో ఎన్ని లేవు, కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది. ఇది ఏమేరియా అంటారు మొత్తం బండ్లగూడ జాగీర్లో, ఇది ఏమంటారు? ఈ పార్క్ పేరు పంచతంత్ర పార్క్. పంచతంత్ర పార్క్ ఇందులోకి వెళ్ళి ఆ మెట్లు దెక్కి అక్కడ దారాలి, దారితే ఇట్లా రౌండ్ రౌండ్గా వచ్చి కింద పడిపోతారు. మరి చిన్నపిల్లలు అయితేనే సెట్ అవుతుంది కదా. ఇక్కడ ఏమేమి ఒకసారి వివరించు బాబు, అది ట్రాక్ అంటే చుట్టూ తిరగడానికి కూడా ఏమో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు చుట్టూ రౌండ్ తిరగాలి కదా వాకర్స్, నాకైతే ఇది పిచ్చ పిచ్చగా నచ్చింది అసలు. ఓకే ఈ బెంచ్లు కొత్తగా ఏర్పాటు చేశారు, ఈ బెంచ్లు కూడా చాలా అందంగా ఉన్నాయండి చూడడానికి, చూసారు కదా. ఇది ట్రాక్ అంటే వాకర్స్, వాకర్స్ నడుస్తూ ఉంటే మనకి ఒకసారి దాంతో మనం నడుచుకుంటూ చూద్దామా. ఓకే వెళ్దాం పా, ఒక నిమిషం బాబు దగ్గర కాలాలు పడకండి, నేను ఇక్కడ చూడలేను. ఇట్లా మీరు ఇటు సైడ్ రండి, కెమెరాలో పడాలి మీరంతా. అరే ఇటు రండి, అది అన్నీ చెప్తా ఇందులో చూడండి. వీబీటీవీ మనది ఇంకా ముందు నుంచి ఇంకుడు గుంత కూడా ఏర్పాటు చేశారు కదా. ఇక్కడ లోపల రౌండ్ ఉన్నది, మళ్ళీ బుద్ధుడిది, బుద్ధుడు ఉన్నాడు అట్లా రౌండ్ చేసి మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వద్దాం మనం. ఇది రాంగ్ రూట్ అవుతుందా మనకి? ఓకే పద హార్వెస్టింగ్ పిట్ అని పెట్టారు. ఇది గార్డెన్, ఇక్కడంతా యోగా చేస్తారంట, యోగాసనాలు చేయడానికి కూడా అద్భుతమైనది మరి. ఓకే ఓకే ఇది హార్వెస్టింగ్ అంటే వాటర్ అంతా ఇలా వడ్డ నీళ్ళని గుంతలకు వస్తాయి. యాక్చువల్గా అప్పట్లో మరి జిహెచ్ఎంసీ కంపల్సరీ చేసింది ఏంటంటే ఇంకుడు గుంతలు వాటర్ అని భూమిలోకి ఇంకాలండి, ఇంకేసినట్టు చేయాలి. ప్రతి ఇంటి వాళ్ళు సూర్యు మీద పడ్డ నీళ్ళు ఉంటాయి కదా బాబు, అవన్నీ భూమిలోకి వెళ్ళాలన్నమాట. వెళ్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు బోర్లు ఎండిపోవు మనకి, మామూలుగా బోర్లు ఎండిపోతుంటాయి ఎండాకాలంలో వచ్చేసరికి, బోర్లు అన్నీ ఎండిపోతాయి. ఎందుకు భూమిలో నీళ్ళు అందరూ పోటీ పడి తీస్తూ ఉంటారు భూమిలోకి వెళ్ళి. అయితే వర్షాకాలంలో నీళ్ళని భూమిలోకి ఇంకటట్టు చూడాలి. ఇది ఎట్లా తెలుస్తుంది తెలుసా మీకు? ఇంకుడు గుంత అనేది పెద్ద లోతుగా దిగుతారు, 2-3 మీటర్లు 4 మీటర్లు దిగి అన్ని ముందు బండరాళ్ళు వేస్తారు దొడ్డి దొడ్డివి, తర్వాత కంగర వేస్తారు, తర్వాత పైన ఇసుకేస్తారు. సో దానివల్ల నీళ్ళు బాగా ఇంకిపోతాయి, అదే మొత్తం పడ్డ నీళ్ళు ఇళ్ళకి వచ్చి ఇళ్ళకి ఇంకుతాయి అన్నమాట. సో ఇట్లా ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి చేయాలి. మీరే రేపటి ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మీరు పట్టించుకోవాలి, లేకపోతే మీరే సమస్యలు ఎదుర్కొంటారు. ఓకేనా? ఇట్లా వచ్చేయండి ఇటు సైడ్. సరే సరే మీరు అట్లా ముంగల ముంగలు వచ్చేయండి నాకు. కెమెరా పెడతారా ఒకరు? హోల్డ్ చేయాలంటే షేక్ చేయొద్దు దీన్ని ఎక్కువ, నాకు చైన్ వస్తుంది. ఒక నిమిషం ఉండు, ఎలా పట్టుకుంటావు? ఇది షేక్ చేయొద్దు, చైన్ వస్తుంది మరి. ఒక నిమిషము, ఇట్లా వచ్చేయండి అందరు, అందరు ఇట్లా ముందు ముందు వెళ్ళండి. ఇది గడ్డి
గడ్డి ఏర్పాటు చేశారు. మరి గడ్డి చాలా మెత్తగా ఉంటుంది కదా, అందులో దూకిన గుమ్మరిగంతలు వేసిన ఎట్లా ఆడుకున్నా ఆడనిస్తున్నారు. యాక్చువల్గా గడ్డి ఉంటే ఆడనేరు కొన్ని చోట్ల, ఏదో వాళ్ళ కళ్ళు కప్పి ఇలా ఆడుతుంటారు అప్పుడప్పుడు. గడ్డి ఉంటే జనరల్ ఆడనేయరు. ఇవి చూడండి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ బాబాయ్. ఎట్లా చేయాలి ఇది? ఇలా మనల్ని లేపుతుంది. మన వెయిట్ ఎంత ఉంటో అంతే బలం కావాలి కాబట్టి ఇది బాగుంది. వెయిట్ ఎక్కువ వాళ్ళకి ఎక్కువ బలం ఉండాలి, తక్కువ వాళ్ళకి తక్కువ అవసరం. ఇదేంది బాబు? అబ్బో ఇది పడుకొని లేవడం అన్నమాట. ఇది పిల్లలు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు. బాబు ఇది పట్టుకో, కెమెరా పట్టుకోకరు ఎవరైనా. ఇట్లా పట్టుకో, గట్టిగా బలం ఉందా? రెండు చేతులతో పట్టుకో, నన్ను కవర్ చేయాలి. షేక్ చేయొద్దు రెండు చేతులు, ఇడొకటి అదొకటి అడొకటి ఇడొకటి పట్టుకో. ఇట్లా షేక్ చేయొద్దు, షేక్ చేయకుండా నీట్గా మెల్లిగా రావాలి. రైట్, ఇలా ఇలా ఉంటుంది.